ఈ 20 రోజులుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అసలు జరిగింది ఏంది జైలుకు రిమాండ్కు పంపింది ఎవరు అది కూడా సంబంధంలా విడుదల చేయండి అని చెప్పి అక్రమ కేసులు అని చెప్పి రాష్ట్రపతి దగ్గర వరకు ఎట్లా రూట్ సంపాదించుకుంటారో తెలియదు పాస్ తీసుకొని ఆమెకు పోయి ఒక ఫోటో దిగి సాక్షాత్తు రాజ్యాంగాన్ని రాజ్యాంగ అధినేత ఫస్ట్ సిటిజన్ అక్కడికి వెళ్ళి పంపించింది ఆమె కింద ఉన్న రాజ్యాంగ వ్యవస్థల్లో అతి ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అక్రమమని చెప్పగలిగిన సత్తా ఉండేవాళ్ళు దమ్మున్నోళ్ళు వీళ్ళు ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇందులో స్కామ్లో ఇన్వెస్టిగేషన్లో ఇదిగో దొరికినాయని కోర్టు ముందు పెట్టిన తర్వాత కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ లేక తీసుకున్నాక అది కోర్టు పనిది వాదిస్తే ఎక్కడ వాదించాలా కోర్టులో వాదించుకోవాలా నువ్వు సెక్షన్లు పెడతావా ఇంకోటి చెప్తావా ఏదో ఏదైనా చేయ ఎక్కడ చేయాలి 24 గంటల్లోగా ప్రొడ్యూస్ చేయకుండా ఏదో చేస్తే హెబియాస్ కార్పస్ వేసో ఇంకోటి వేసో కోర్టుకు పోయి అప్పుడైనా కోర్టు ద్వారా తెచ్చుకొని పిక్ చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి ఉంటుంది లేదు ప్రజాకోర్టులో నువ్వు ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే రాజకీయపరమైందో ఇంకొకటో ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ట్రీట్ చేసిన పద్ధతో ఇంకో దాని మీద ఏదన్నా చెప్తే అర్థం ఉంటుంది అసలు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆయనకు దోమలు కుట్టడం దగ్గర నుంచి దోమ వాటికి దోమలు కుట్టుతున్నాయి జైల్లో అని అనడం ఉంటే ఉక్క పెడుతోంది ఇవన్నీ కూడా భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక చేటు కరమైనవి అన్నట్టు అసలు స్వాతంత్రం ఉందా అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడం అనేది దేశానికే పట్టిన ఇదే అన్నట్టు అసలు అది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో కూడా బహుశా మమ్మల్ని తలకాయ ఉండే వాళ్ళు ఎవరికి అర్థమవుతుందని అయితే నాకు అనిపించట్లా ఎందుకు ఇంతగా వస్తుందంటే ఇది ఏదైనా ఉద్యమం మీదనో ప్రజల హక్కులకు సంబంధించి చేస్తే అప్పుడు కూడా డిబేటబుల్ పాయింట్ అది కూడా ప్రజల్లో డిస్కషన్ జరగాలి అవి డిస్కషన్ జరగాల్సినవి ప్రజల్లో ఇదిగో ఇలాంటి వాటి మీద ఇట్లా మూవ్ కావచ్చా ఈవెన్ ఒకవేళ కోర్టు ఏదైనా దానికి రూలింగ్ జడ్జిమెంట్ ఇస్తే దాని మీద కూడా డిస్కస్ చేయొచ్చు ప్రభుత్వాలు కానీ అరెస్టులు చేస్తే దాని మీద డిస్కస్ చేయొచ్చు ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన అంశం ఇక్కడకు ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీ అయింది అని పక్కా ఆధారాలతో పక్కా ప్రాథమిక సాక్ష్యాధారాలతో కంప్లీట్గా తెచ్చి మూడేండ్ల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరైవైంది హడావుడిగా ఓవర్ నైట్ తెచ్చిపెట్టింది కాదు దీనికి నువ్వు అడిగి అరిస్తే ఎగిరితే ఆ 24 గంటలు కోర్టు ముందు పెట్టేంత వరకు మీ ఇష్టం అనొచ్చు అన్యాయంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే పవర్లో ఉండేది కూడా ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి మీరు అన్న అర్థం ఉంటుంది కానీ ఆ తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళాక కోర్టు కూడా ఎస్ ఉందని ఫీల్ అయ్యాక ప్రైమా ఫేసి దేర్ ఇస్ ఇది ఉందని రిమాండ్కి పంపిన తర్వాత నువ్వు ఫైట్ చేయాల్సింది ఆయుష్ మీద ఎక్కడ చేయాలి లేదు ఈలోగా ప్రజల్లో అపోహ వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి ఆన్సర్స్ ఇచ్చుకోవచ్చు స్కామ్లో మీరు ఇదిగో 0.1 ఇది అన్నారు ఇది తప్పు 2 ఇది అన్నారు తప్పు అని దాని జోలు ఇవ్వట్లా అసలు రోజు ఆ నిరసన ప్రదర్శనలు ఏంటి ఆడ 10 మందో అక్కడ 50 మందో మోకాళ్ళ మీద కూర్చోవడాలో పాకడాలో అక్కడెక్కడో ఐటీ వాళ్ళు రావాలని ప్రయత్నం చేయడం ఏంది అంటే ఇష్యూ అంతా కూడా స్కామ్ అనేది పక్కకు పోయి టీడీపీ దీనికి సంబంధించినంతవరకు ఏదో హెరాస్మెంట్ జరుగుతుంది అర్జెంటుగా రాష్ట్రం అంతా వీళ్ళ పక్షాన్ని నిలబడాలా ఇది పక్కకు వెళ్ళిపోవాలా సరే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పక్కకు వెళ్ళిపోవాలా వీళ్ళు చేసిన దోపిడీ గురించి జనం తలకు ఎక్కకూడదు వీళ్ళైతే దీని నుంచి సింపతి రావాలా దొంగతనం చేసిన వాడు సింపతి అడగడం ఏంది ఆ సింపతి గెయిన్ చేసుకోగలననే ధీమా ఏంది దానికి సంబంధించి అసలు స్కోప్ ఉండడం ఏంటి ప్రజలందరూ ఆలోచించాలనేది మా విజ్ఞప్తి ఇంకా రేపు మర్డర్ చేసినోడు కూడా ఇదే అంటాడు మర్డర్ చేసినోడు కూడా అసలు దొంగతనం మిథ్య దొంగ మిథ్య దొంగతనం మిథ్య అంటే అవునంతా మిథ్యనే అనుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మా మీద సింపతి చూపండి దీనికి అసలు మేధావులు అనుకునే వాళ్ళతో వీళ్ళు స్టేట్మెంట్లు ఇప్పించడం అతను ఎవరు సిబిఐ ఇంతకుముందు చీఫ్గా పనిచేసిన అతను కూడా ఒకటి రెండు కొట్టాడు నాకు అర్థం కావట్లేదు సిబిఐ కేసులు ఇట్లా కాక వేరే రకంగా పెడుతుందా సిబిఐ ఇంతవరకు పెట్టిన వాటిలో
ఎఫ్ఐఆర్లో లేని పేర్లు తర్వాత చేరలేదా? ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? ఏమి సంబంధం ఇలా? అతను ఇంకా ఎక్స్ట్రీమ్. వీళ్ళు స్ట్రీట్ లెవెల్, వీళ్ళు ఎవరైనా పొలిటీషియన్స్ అంటే అర్థం. ఒకప్పుడు బ్యూరోక్రాట్స్, ఒకప్పుడు ఇదిగా చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు లాక్కొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించేసి, ఇంక్లూడింగ్ ఎవరో మణిపూర్ అన్న, ఆమె పేరు, ఆమెకు ఏపీ ఎక్కడ ఉందో తెలియదు, ఆమెతో కూడా ఇప్పించగలిగినారు వాళ్ళు. అప్పుడు ఎప్పుడో దీక్ష చేసిందని బహుశా ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతికి ఇచ్చినారు. యూఎన్ దగ్గరికి పోయి ఇచ్చినా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండేవాళ్ళు వీళ్ళు. కానీ ఇష్యూ వచ్చి దేని మీద? స్కామ్ ఒకటే. ఇప్పటికున్నవి బాగా డిస్కషన్ జరుగుతున్న నాలుగు స్కామ్లు మీరు మొత్తం చూడండి. ఇందులో ఏదైనా కాంప్లెక్స్ ఇదిగానో, రిమోట్ ఇదిగానో సంబంధం లేని అనేవి ఒక్కటి లేవు. స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ అండ్ షట్ కేసెస్. స్కిల్ డెవలప్మెంట్ గురించి నాని 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 చెప్పాం, అయినా సరే వాళ్ళు అరుస్తూనే ఉంటారు. నిన్న మొన్న కూడా పోయి ఎక్కడో నెల్లూరు అక్కడ ల్యాప్టాప్లు పట్టుకొని నిలబడ్డారు. నువ్వు 8,000 ల్యాప్టాప్లు అయితే 3,000 కోట్లు అవుతుంది, నాకు అర్థం కాదు. ఇంకో రోజు లేతి మిషన్ ఏదో ఒక ఫోటో చేశాడు ఓ పత్రికలో వాళ్ళ దాంట్లో, ఇదిగో ఇది లేదా, దీని విలువ 18 లక్షలు. ఎన్ని ఆ లేతి మిషన్లు 18 లక్షలు అయితే నీకు 3,000 కోట్లు అవుతుంది. నువ్వంతా చేస్తే అవి 6 సెంటర్లు చూపిస్తున్నావు, ఓ 34 చిన్నవి చూపిస్తున్నావు, రూముల్లో పెట్టినవి వాటిని. నువ్వు ఓ క్లియర్గానే అక్కడే తెలిసిపోతుంది. పోనీ ఆ వచ్చినవన్నా వాటికి సంబంధించినంతవరకు ఒక ఇన్వాయిస్లో ఒక ఉన్నాయి, ఏమీ లేవు. బిల్లు పీస్ వైజ్ ఉన్నాయా? అవి లేవు. పోనీ ఆ సీమెంట్స్ ఏమనంటే వాడు మాకు రాలేదని అంటాడు. అంటే 58 కోట్లు పోయింది కదా అంటాడు. 58 కోట్లు డిజైన్ టెక్ దగ్గర ఉంది, వాడు అక్కడ దానికి సంబంధించి ఏం తీసుకున్నాడో తెలియదు. జీవోలో 3,300 కోట్లు అని ఉంటుంది. ఒప్పందం వచ్చేసరికి డైరెక్ట్ 90% వాడు ఇవ్వాల్సింది తీసేసి ఈ 10% 100% చూపించి 371కి ఒక ఎంఓయూ చేసుకుంటారు. దాంట్లో సంతకం వేరే వాడి పేరుతో ఉంటుంది, డేట్ ఉండదు. పైగా కొవ్వొత్తి ఉండింది ఆ టైంలో ఉంటాడు. చంద్రబాబు కనిపెట్టిన సెల్ ఫోన్ టార్చ్ ఉంది, అదైనా వేసుకోండొచ్చు ఒకవేళ కొవ్వొత్తి లేకపోతే. మరి అది కూడా ఎందుకు రాలేదు, ఆ చెప్పే రీజన్స్ చూడండి. అక్కడికి పోయేసరికి మాకు రాలేదంటారు. దానికంటే ముఖ్యంగా ఈ డిజైన్ టెక్ దగ్గర నుంచి కిందికి పోయినాక ఈ ఆపరేషన్ తప్ప వేరే లేని ఏదో 100 ఆపరేషన్లు చేసింటే అది రియల్ యాక్టివిటీ ఉన్న కంపెనీ అనుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఫామ్ చేసిన షెల్ కంపెనీ, ఈ ఆపరేషన్ ఒకటే చేస్తారు, సమ్ అదేదో ఒక పేరు ఏదో ఉంది, ఆ స్కిల్ సమ్ ఏదో పేరు వస్తుంది, ఎస్ఎస్ దీంతో వచ్చింది. ఆ కంపెనీ ద్వారా మొత్తం 240 కోట్లు వెళ్ళిపోతాయి, 371 కోట్ల నుంచి 240 కోట్లు. ఇంకా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎక్కడికక్కడికి పోయినాయనే అది కనబడితే మళ్ళీ ఆ తర్వాత కంపెనీ మూసేస్తారు. ఆ తర్వాత 2 ఏండ్లకు అంటే 16 మీకు వీళ్ళనే ఇన్స్పెక్షన్ ఎవాల్యుయేషన్ చేయడానికి ముందే 50% పైన 60-70% పోతే 2015 డిసెంబర్ 5th సిఐటిడి అనే రిపోర్టు, అసలు అది కూడా దానికి ఆ కాంపిటెన్స్ లేనిది. వాళ్ళు తర్వాత 164 స్టేట్మెంట్ చెప్తారు, వాళ్ళు ఏది ఇస్తే మేము అది పెట్టినామని. దాని నుంచి వచ్చిన రిపోర్ట్ అని చెప్పే అప్పుడు అది రిపోర్ట్ వచ్చేసరికి 90% రిపోర్ట్ వచ్చిన 4 రోజులకు మిగిలింది ఇచ్చేస్తారు 371 కోట్లు. దీనికి తర్వాత ఇన్వాయిస్ అనే పేరుతో వీళ్ళిచ్చేది 2018లో ఇస్తాడు ఎవరు, ఆ డిజైన్ టెక్ అనేవాడు. దాంట్లో ఏముండదు, ఈచ్ సెంటర్కు ఇంత అని 371 కోట్లను పంచుతారు. ఆడ దేని కాస్ట్ ఎంత ఉండదు, ఒక దీనికి 30 కోట్లు, ఒక దీనికి ఇది అని చెప్పి 371 కోట్లకు ఉరికిచ్చేస్తారు, స్టాంప్ వేయించుకుంటారు. పీస్ వైజ్ రేట్లు ఉండవు, లేదా దాంట్లో ఇంకో డబ్బు వచ్చిందేమో తెలియదు, ఎందుకంటే బడ్జెట్లు ఎప్పటికప్పుడు ఉన్నాయి, ఇదే మొత్తమో కూడా తెలియదు. దీన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ వచ్చినట్టు వీళ్ళు రాసుకుంటారు. అంటే ఎక్కడన్నా ఒక్కటైనా పద్ధతి ప్రకారం ఉందా అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లేదు. ఇదంతా ఒకటైతే నాకేం సంబంధం అని చంద్రబాబు నాయుడు అనడానికి లేకుండా ఆయన ఎవరినైతే తెచ్చుకుని ఆపరేషన్ చేసినాడో గంటా సుబ్బారావు అనేవాడిని అతన్ని తనే తెచ్చుకొని 4 పదవులు ఇచ్చి తన సెక్రటరీ కూడా పెట్టుకుంటాడు. ఆయన అర్జెంటుగా ఇవ్వమన్నాడని చెప్పి ఫైనాన్స్ వాళ్ళు నోట్ ఫైల్లో రాస్తారు. పోనీ ఈయనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుందిలే, పాపం భ్రమలో అర్జెంటుగా 3,000 కోట్లది వస్తా అంటే ఏముందని అత్యాశకు పోయి ఊరకు వస్తున్నప్పుడు ఎందుకు కావాలనుకుని పడినాడు అనుకుందామంటే
2018లోనే మనం రాకముందే ఆయన ఉన్నప్పుడే ఆ సెంట్రల్లో వ్యాట్ దీనికి జిఎస్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అయ్యా మీ దగ్గర నుంచి ఇట్లా పోయింది పట్టుకున్నాం మాకు దొరికింది 240 కోట్లు ఇట్లా పోయినాయి షెల్ కంపెనీ కొంచెం చూడండి మీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చాయని వాళ్ళే అలర్ట్ పంపారు. నువ్వేం చేసినావు దాన్ని? ఆ ఫైల్స్ అన్ని మాయం చేయడానికి ఉపయోగించుకున్నావు. లక్కీగా షాడో ఫైల్ లేదా ఫైనాన్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు దొరికింది కానీ లేకపోతే ఏమీ లేదు దానికి సంబంధించి. తర్వాత ఆ రోజు వాళ్ళు జిఎస్టీ వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు సీమెన్స్ వాడి ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏప్రిల్ 12 వస్తుంది, మాకు ఆ పాలసీనే లేదు అబద్ధం ఇదంతా అని అప్పుడు అయినా చంద్రబాబు రియాక్ట్ కాల. ఇవన్నీ జరిగినాయి. రెండవది ఫైబర్ నెట్కు సంబంధించినంత వరకు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఎవరో అతన్ని తీసుకొచ్చేసి ఇతను బలవంతంగా పెట్టాడనే దానికి వాంగ్మూలాలు ఉన్నాయి. తనే రికమెండ్ చేస్తాడు, తనే సంతకాలు ఉన్నాయి, ఎవాల్యుయేషన్ కమిటీలో పెడతాడు, ఏదో సెలెక్షన్ దీనికి సంబంధించిన దాంట్లో పెడతాడు ఫైబర్ నెట్ దానికి కాంట్రాక్టు. ఆ తర్వాత వాళ్ళు సంబంధించినంత వరకు నాసిరకం అన్ని చేసేసినారని దానికి ప్రూఫ్లు దొరికినాయి. ఫైనల్ దానికంటే ముఖ్యంగా అక్కడ షెల్ కంపెనీ 114 కోట్లు ఒకదాని ద్వారా నేరుగా కొట్టేస్తారు. అది అసలు లేదు, కంపెనీ లేదు, అది లేదనేది ప్రూవ్ అయింది.